ఉత్తర ద్వార దర్శనం విశేష పుణ్యఫలంగా భావించే వైకుంఠ ఏకాదశి గురువారం చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి పండుగ వేడుకలు జరిగాయి. మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు, సిద్ధ లక్ష్మి పద్మావతి దంపతులు, సిద్ధ సుధీర్ కుమార్, సిద్ధ రాఘవరావు మనవళ్లు అక్షయ్ విహాన్తో కలిసి శ్రీ హరిహర క్షేత్రంలో కొలువై ఉన్న సకల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్తర ద్వారం నుండి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పార్వతీ సమేత నగరేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధ వెంకటేశ్వర్లు, సిద్ధ పాండురంగారావు దంపతులు, సిద్ధ సుధాకర్ దంపతులు, సిద్ధ పెద్దబాబు, సిద్ధ సాయిబాబు దంపతులు, సిద్ధ సురేష్ దంపతులు పాల్గొని ఉత్తర ద్వారం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని కూడా ఇష్ట దైవంగా కులదైవంగా కూర్చుంటూ అమ్మవారి వారి కోరికలన్నిటి కూడా నెరవేరుస్తున్నారు పంచపాదకులు. అదే విధంగానే మనకు ఆదిత్యాది నవగ్రహాలు, ఆదిత్యాది అంటే సూర్యుడు మొదలుకొని రాహు కేతువులు ఈ యొక్క మండపంలో వారు సవ్యముగా ఉండరు, అపసవ్యముగా ఉండరు.